Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు అనంత తమ్ముళ్ళ బాహాబాహి. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. నేతల మధ్య నివ్వురుగప్పిన నిప్పుల ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. కళ్యాణదుర్గంలో జరిగిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. మండల కమిటీ ఎంపికలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఉమామహేశ్వర నాయుడు వర్గీయులపై ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గీయులు దాడికి దిగడంతో పాటు సమావేశానికి వచ్చిన నాయకుల ముందే కుర్చీలు విరగ్గొట్టారు. ఇరు వర్గాల వారు కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. నేతల పలువురు సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ వారి ముందే బాహాబాహికి దిగారు. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. టికెట్ కోసం ఇద్దరు నేతలతో పాటు రామ్మోహన్ కూడా ఆశిస్తుండటంతో ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికలలో టికెట్ ఆశించి హనుమంతరాయ చౌదరి భంగపడ్డారు. అధిష్టానం నాయుడికి టికెట్ ఇవ్వడంతోనే విభేదాలు బయటపడ్డాయి. ఆ ఎన్నికలలో తాము ఓటమి పాలవ్వడానికి ఉన్నం కూడా ప్రధాన కారణమనేది ఉమావర్గీయుల వాదన. సమావేశం జరుగుతున్న ప్రతిసారి ఇరు వర్గాల వారు బాహాబాహికి దిగడం సర్వసాధారణమైపోయింది. అధిష్టానం జోక్యం చేసుకుని రానున్న ఎన్నికలలో టికెట్ ఎవరికో ముందుగానే ప్రకటించాలని ఇక్కడి పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. దీనివల్ల అసమ్మతి నేతలను ఎదుర్కోవడానికి వీలవుతుందని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు.